ఏం చెప్పాలి, అరే నువ్వు చూడకరా క్వశ్చన్ చేస్తానంటే బయటికి పోనే మస్తు టేక్లు అవుతుంది చూడు నువ్వు ఉంటే మాత్రం. ముందే మన తెలుగు కొంచెం బ్యాడ్ ఉంటుంది కదా. ఓకే కీర్తన ముందు నుంచే తెలిసిన అమ్మాయి, మా ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ తను. ఇలానే తర్వాత మాట్లాడుకుంటూ ఒకసారి చాట్ చేస్తూ క్లోజ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది అనమాట నాకు, తనకి మ్యాచెస్ చూస్తున్నారు, నీకు మ్యాచెస్ చూస్తున్నారు కదా, సో మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. సో సంతోష్ నాకు ఫస్ట్ నుండే తెలుసు, సో హీఈస్ మై మ్యూచువల్ ఫ్రెండ్. సో మాకు ఫస్ట్ నుండి లవ్ అండ్ మ్యారేజ్ ఇలా మాకు ఫీలింగ్ ఏం లేదు, సో క్యాజువల్గా ఫ్రెండ్ లాగా మూవ్ ఆన్ అయ్యాం అన్నమాట. ఐ ఫౌండ్ యు పాసింగ్ బై ఇన్ కోల్డ్ డిసెంబర్ మా మమ్మీని కలవచ్చు కదా అని అడిగాను. తను ఎందుకని అడిగింది, ఎందుకంటే మన పెళ్లి విషయం మాట్లాడడానికి అన్నారు. సో సడన్గా సంతోష్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వమన్నాడు. సో నేను అనుకున్నా ఏంటి ఇంత సడన్గా వెళ్ళమంటున్నాడు అనేసి నాకు రిప్లై వచ్చింది ఓకే అని. దెన్ ఏమైందంటే మేము టెంపుల్లో మీట్ అయ్యాము అండ్ వాళ్ళ పేరెంట్స్ ఒక రిసీవింగ్ అది నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఒకరికొకరు మేము తెలుసు ముందు నుంచే కానీ లవ్ అనే యాంగిల్ అయితే అంత ఎక్కువ లేదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి ఎలా రెస్పాన్స్ వస్తుంది ఏంటి అనేసి వెయిట్ చేశా. సో ఆఫ్టర్ 2-3 డేస్ అయిన తర్వాత నాకు సంతోష చెప్పాడనమాట, సో నువ్వు కూడా నచ్చావు మా ఇంట్లో అనేసి. కలిసిన తర్వాత అదే రోజు ఈవినింగ్ అమ్మాయి బాగుంది బాగా మాట్లాడుతుంది అది అని చెప్పారు మా మమ్మీ. సో యూకే నుండి వచ్చిన తర్వాత సంతోష్ అండ్ వాళ్ళ మమ్మీతో కలిసి మా ఇంటికి వచ్చాడనమాట. సో మా పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుంది అండ్ మా ఇద్దరికి కూడా చాలా ఇష్టం ఒకరికొకరు. మరి అరేంజ్ అని కూడా కాదు, తెలిసిన అమ్మాయి ముందు నుంచి, లవ్ అని కూడా కాదు, అంత క్లోజ్ కూడా మేము కాదు తెలిసిన అమ్మాయి అయినా కూడా. సో లవ్ కమ్ అరేంజ్ మేబీ అనొచ్చేమో. సో May 13, 2023 ఈ డే వచ్చేసి నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్గా ఉండబోతుంది. ఫైనలీ ఆల్ హ్యాపీస్ అండ్ వీఆర్ గోన్ గెట్ మ్యారీడ్ సూన్ అంతే. అరేంజ్ మ్యారేజ్ అంటే అన్నోన్ పర్సనే వస్తారు, కానీ నా లైఫ్లో మాత్రం నాకు తెలిసిన అబ్బాయే వచ్చాడు అండ్ తను నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అండ్ చాలా ఫన్నీ. అండ్ తనలో నాకు నచ్చింది ఏంటి అంటే తన ఫ్రెండ్లీ నేచర్ అండ్ బాగా అర్థం చేసుకుంటాడు అండ్ నాకు తన మీద చాలా నమ్మకం కూడా ఉంది.